హలో అండి ఈ వీడియోలో ఐ మే లవ్ యూ ఎపిసోడ్ లెవెన్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసేది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక నేర్చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరో బ్యాక్ పెయిన్ అనేసరికి మన హీరోయిన్ హీరోకి మసాజ్ చేస్తూ ఉంటుంది బట్ మన హీరో ఏం చేస్తాడంటే కావాలని యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి హీరోయిన్ అలా మసాజ్ చేస్తూ ఉంటే తను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వెంటనే హీరోయిన్ చేయి పట్టుకొని తనే తన బాడీని రుద్దుకుంటూ ఉంటాడనమాట మన హీరోయిన్కి ఇక డౌట్ వస్తూ ఉంటుంది వెంటనే హీరోతో మీ బాడీకి మీరే మసాజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక మీరు మీ ఫ్లాట్కి వెళ్ళిపోవచ్చు మిమ్మల్ని అక్కడే తీసుకువెళ్ళి వదిలిపెడతాను అని హీరోని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది బట్ హీరో లేపగానే తను కంట్రోల్ తప్పి వెయిట్ వెంటనే సోఫా మీద పడిపోతుంది ఇక సోఫా మీద పడగానే మన హీరో నిద్రపోయిన యాక్టింగ్ చేస్తాడనమాట హీరోయిన్ ఇక సరైన నిద్రపోయినట్టున్నాడని చెప్పి ఒక బెడ్షీట్ తెచ్చి హీరోకి కప్పి లైట్స్ అన్ని ఆఫ్ ఆఫ్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే హీరో ఎదురుగా హీరోయిన్ కూర్చొని ఉంటుంది హీరోయిన్ బాగా యాక్ట్ చేశారు మా ఫిలింలో మీకు కూడా ఒక రోల్ ఇస్తాం సూపర్ యాక్టింగ్ చేశారు అని హీరోయిన్ చెప్పగానే హీరో నీకులా తెలిసిపోయింది అంటే హీరోయిన్ సీసీ కెమెరా చూపిస్తుంది మీరు ఇచ్చిన క్యాట్ నా దగ్గరే ఉంది కదా ఆ క్యాట్ కోసం నేను హాల్లో సీసీ క్యామ్ ఫిక్స్ చేశాను బట్ దీనివల్ల మీరు దొరికిపోతారని నేను అనుకోలేదు నైట్ నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు లేచి వాటర్ తాగడం అన్నీ చేయడం నేను క్లియర్గా చూశాను సీసీ కెమెరాలో ఇలా దొరికిపోయారు కదా అని హీరోయిన్ అంటుంది ఇక హీరో ఏం చేయాలో ఏమీ అర్థం కాదనమాట వెంటనే మన హీరోయిన్ హీరోని బయటికి వెళ్ళిపోండి మీరు అసలు అని చెప్పి డోర్ తీసి బయటికి వెళ్ళిపోమని నెట్టేస్తూ ఉంటుంది డోర్ తీగానే అక్కడ డోర్ దగ్గర డింగ్ డింగ్ ఉంటుంది డింగ్ డింగ్ వెళ్ళని చూసి మీరేం చేస్తున్నారు అన్నయ్య హీరోయిన్ ఫ్లాట్లో అనగానే హీరోయిన్ డింగ్ ని లోపలికి లాగేసి డోర్ వేసేస్తుంది నువ్వు అనుకున్నట్టేం కాదు ఏం జరగలేదు ఎక్కువ థింగ్ చేయకని చెప్పేసి అవును నేను ఎందుకు పిలిచానంటే నిన్ను త్రీ ఇయర్స్ బిఫోర్ నేను ఒక స్క్రిప్ట్ రాశాను ఏ డ్రీమ్ ఫర్ యూ నోవెల్కి ఇది స్టార్టింగ్ స్క్రిప్ట్ ఈ వెర్షన్ చాలా బాగుంటుంది ఇది నీకు నేను స్పెషల్గా ఇస్తున్నాను దీన్ని చదివిన తర్వాత కూడా నీకు ట్యా యాక్ట్ చేయాలనిపించకపోతే నాకు చెప్పు అని హీరోయిన్ ఆ స్క్రిప్ట్ డింగ్ డింగ్ ఇస్తుంది సరే అని చెప్పి డింగ్ ఆ స్క్రిప్ట్ తీసుకెళ్ళి చదవడం స్టార్ట్ చేస్తుంది డింగ్ డింగ్కి ఆ స్క్రిప్ట్ చాలా నచ్చేస్తుంది వెంటనే వీచార్ట్లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తుంది లూసీకి ఫ్యాంగ్కి హీరోకి హీరోయిన్కి తనకి ఇంకా చన్కి గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో అఫీషియల్గా పెట్టేస్తుంది నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది ఏ డ్రీమ్ ఫర్ యూ ఫీమేల్ లీడ్గా నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే హీరో కూడా దానికి అగ్రి చేస్తాడు నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి ఇక న్యూస్ తెలిసిన లూజీ హీరోయిన్ ఫెంగ్ ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫైనల్గా వాళ్ళు అనుకున్నది జరుగుతున్నట్టుగా డింగ్ డింగ్ గ్రూప్లో ఏం చెప్తుందంటే నాకు ఒరిజినల్ వర్షన్ బుక్ కన్నా నిన్న హీరోయిన్ ఇచ్చిన వర్షన్ నాకు చాలా నచ్చిందని చెప్పగానే లూజీ ఇలా అడుగుతాడు ఆ వర్షన్ ఏంటి నాకేం చెప్పలేదు దాని గురించి అంటే హీరోయిన్ అది త్రీ ఇయర్స్ బిఫోర్ రాశాను ఏదో అలా రాశాను అది మీకు నచ్చకపోవచ్చు అంటే లూజీ అలా కాదు ఆ వర్షన్ కూడా నాకు ఇవ్వు నేను చదివి చెప్తాను ఫెంగు నేను అని హీరోయిన్ అడిగితే హీరోయిన్ ఓకే అని చెప్తుంది మన హీరో కూడా డింగ్ డింగ్ అడిగి ఆ ఓల్డ్ స్క్రిప్ట్ చదువుతాడు మన హీరోకి ఆ చాలా నచ్చుతుంది బట్ లాస్ట్ పేజ్లో ఏదో రాసి దాన్ని కొట్టేసి ఉంటుంది అదేంటా అని చెప్పి హీరో థింక్ చేస్తూ ఉంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ హీరో హీరోయిన్ ఇద్దరూ లిఫ్ట్లో వెళ్ళే అప్పుడు దాని గురించి హీరో అడిగితే హీరోయిన్ అది మీకెందుకు ఏదోలే ఏదో అప్పుడు ఏం రాసారో నాకు గుర్తులేదు ఏం చేశానో కూడా కవర్ చేస్తుంది మన హీరో సరే అయితే నేను ఆవోషన్ కూడా చదివాను నాకు చాలా నచ్చింది అని హీరో చెప్తాడు హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను లూజీ స్టూడియోకి వెళ్ళినా కూడా లూజీ ఇంకా ఫెంగ్ ఇద్దరు దాని గురించే హీరోయిన్తో చెప్తారు మేము కూడా ఓర్డ్ వర్షన్ చదివాం యాక్చువల్లీ ఒరిజినల్ వర్షన్ కన్నా అది చాలా బాగుంది దాన్ని దీన్ని ఇంటిగ్రేట్ తీసుకొని మనం ఫిలిం తీద్దాం మనం ఫిలిం నిజంగా హిట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు హీరోయిన్ తప్పకుండా అని చెప్తుంది ఆ రోజు నైట్ హీరోయిన్ వర్క్ చేసుకుంటూ ఉంటే సడన్గా డింగ్ డింగ్ హీరోయిన్కి కాల్ చేసి అసలు ఏం జరుగుతుందో చూసావా ఇంటర్నెట్లో ఒకటి వైరల్ అవుతుంది నీ బుక్ కాపీ అంట నీ బుక్ రిలీజ్ అవ్వడం కన్నా ముందు త్రీ మంత్స్ ముందు ఏ థాట్ త్రీ లైఫ్స్ అని చెప్పి ఒక బుక్ రిలీజ్ అయింది దాంట్లో కూడా సేమ్ స్టోరీ ఉంది సో అందరూ ఏం కామెంట్ చేస్తున్నారంటే నువ్వే ఆ బుక్ నుండి కాపీ చేసావు సో నీ బుక్ కాపీ అని చెప్పి అందరూ కమెంట్ చేస్తున్నారు ఈ టాపిక్ ట్రెండింగ్ అవుతుంది ఒకసారి చూడు అని డింగ్ చెప్పగానే హీరోయిన్ చూస్తుంది హీరోయిన్ ఆ పోస్ట్ని చూసి డింగ్ నువ్వేం బాధపడుకు ఇదంతా కామనే ప్రజెంట్ మన బుక్ ట్రెండింగ్ అవుతుంది కాబట్టి ఎవరో కావాలని ఇలా చేశారు అదేం అయ్యి ఉండదులే నువ్వు టెన్షన్ పడుకో అని చెప్పి కాల్ కట్ చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ లూజీ స్టూడియోకి రాగానే అక్కడ ఫెంగ్ ఇంకా కొంతమంది జియాలో ఇంటర్వ్యూ చూస్తూ ఉంటారు ఆ ఇంటర్వ్యూలో జియాలోని యాంకర్ ఇలా క్వశ్చన్ చేస్తుంది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ డ్రీమ్ ఫర్ యూ నావల్ నావల్లో మీరు యాక్ట్ చేస్తున్నారంట కదా లూసీ మిమ్మల్ని అడిగారంటే ఇది ఎంతవరకు నిజమని అడిగితే జియాలు ఇలా చెప్తుంది లూసీని నన్ను రిజెక్ట్ చేశాడు అని చెప్పకుండా ఇలా చెప్తుంది నాకే యాక్చువల్గా ఆ స్క్రిప్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా మేము ఏదైనా సరే స్టార్ట్ చేయాలంటే ఆ స్క్రిప్ట్ గురించి అన్నీ మేము డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటాం ఏ చిన్న తప్పున్నా కూడా మేము దాంట్లో ఎంటర్ అన్నట్టు జియాలి చెప్తుంది వెంటనే యాంకర్ ఇలా అడుగుతుంది మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నైట్ నుండి ఒక పోస్ట్ ట్రెండింగ్ అవుతుంది కాపీ రైట్ అని చెప్పి ఆ బుక్ దాని గురించేనా అంటే జియాలు ఎస్ అని చెప్తే అందరికీ తెలిసిపోతుందని తన సైడే తప్పుందని ఇలా కవర్ చేస్తుంది అది కాదు ఇంకా చాలా ఉంటాయి కదా అని చెప్పి కవర్ చేస్తుంది మన హీరోయిన్కి ఇక్కడ టెన్షన్ వస్తూ ఉంటుంది అనమాట ఏంటి ఇప్పుడు తిని ఇలా చెప్పింది అందరూ కన్ఫామ్గా నా బుక్కే కాపీరేట్ అనుకుంటారు ఇప్పుడు అని చెప్పి ఫెంగ్తో ఇలా చెప్తూ ఉంటుంది నిజం చెప్తున్నాను నేను ఏ బుక్ కాపీరేట్ చేయలేదు నేను రాసిన ప్రతి అక్షరం నా మనసు నుండి వచ్చింది అని హీరోయిన్ చెప్తూ ఉంటే ఫెంగ్ మాకు తెలుసులే నువ్వేం ఫీల్ అవ్వకు నీ గురించి నాకు అంతా తెలుసు అని ఫెంగ్ అంటాడు ఎప్పుడైతే జియాలు అలా స్టేట్మెంట్ వదిలిందో ఇంటర్వ్యూలో అప్పటి నుండి ఇంకా ఆ టాపిక్ చాలా వైరల్ అయిపోతుంది అనమాట ఒక యాక్టర్ అలా స్టేట్మెంట్ రిలీజ్ చేసేసరికి అందరూ ఇక హీరోయిందే తప్పు హీరోయినే కాపీ చేసింది ఎందుకంటే తనకన్నా త్రీ మంత్స్ ముందు ఒరిజినల్ బుక్ రిలీజ్ అయింది కాబట్టి హీరోయిన్ కాపీ చేసిందని ఈ బుక్ కాపీ రేటు ఎవరు కొనొద్దు అని చెప్పి పోస్టులు పెడుతూ ఉంటారు ఆన్లైన్లో ఇక హీరోయిన్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇంకో పక్క మన హీరో షేర్ హోల్డర్స్తో ఒక మీటింగ్ కండక్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఏ డ్రీమ్ ఫర్ యూ నావెల్కి మేమే ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పి బట్ ఆ షేర్ హోల్డర్స్ ఎవరు ఒప్పుకోరు దీనికి యాక్చువల్గా హీరోతో ఇలా చెప్తారు మీ నాన్నగారి ప్లేస్ ప్లేస్లో ఉన్నా కూడా కన్ఫామ్గా దీనికి ఒప్పుకోరు ఎప్పుడు మనం ఇలాంటి రిస్క్ తీసుకోలేదు రొమాంటిక్ డ్రామాస్ ఎప్పుడు మనం ప్రొడ్యూస్ చేయలేదు అసలు రిస్క్ ఎందుకు తీసుకోవాలి దీని గురించి అని వాళ్ళెవరు అస్సలు ఒప్పుకోరు మన హీరో యొక్క తన సెక్రటరీతో ఒక పీపీటీని ప్రజెంట్ చేయమంటాడు దానిలో ఏమంటుందంటే ఒకవేళ ఈ నోవల్ని ఫిల్మ్ తీసి రిలీజ్ అయితే ఎంతమందికి ఇది నచ్చుతుంది ఎన్ని డబ్బులు వస్తాయి అన్ని ప్రిడిక్షన్ అంతా పీపీటీలో క్లియర్గా ఉంటుంది అది చూసినా కూడా ఆ షేర్ హోల్డర్స్ ఎవరు ఒప్పుకోరు అనమాట మేము అసలు ఒప్పుకోము రిస్క్ తీసుకోవడానికి అని చెప్పి అప్పుడు మన హీరో లేచి ఇలా చెప్తూ ఉంటారు వాళ్ళతో ఇది నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను ఈ నోవల్కి ప్రొడ్యూసర్గా కూడా నేనే ఉంటాను ఫిల్మ్ తీయడానికి అని హీరో చెప్పగానే వాళ్ళందరూ షాక్ అవుతారు ఏంటి మీరు మేము చెప్పేది వినరా ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారంటే రిస్క్ తీసుకోకపోతే లైఫ్ ఏముంది నేను ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడు మనం రిస్క్ తీసుకుంటేనే మన ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి హీరో ఇలా చెప్తూ ఉంటాడు ఇంతలో ఒక అమ్మాయి హీరో క్యాబిన్కి వచ్చి మీతో ఒకటి చెప్పాలి అని చెప్పి అంటుంది హీరో ఏంటో చెప్పు అంటే ఆన్లైన్లో ఒకటి ట్రెండింగ్ అవుతుంది హీరోయిన్ బుక్ ఉంది కదా ఏ డ్రీమ్ ఫర్ యూ అది కాపిరేట్ బుక్ అని చెప్పి అందరూ కమెంట్స్ చేస్తున్నారు యాక్చువల్గా జియాలో ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడింది అప్పటి నుండి ఇది ఇంకా ట్రెండ్ అవుతుంది అని చెప్పి హీరోకి చెప్పగానే అక్కడ షేర్ హోల్డర్స్ అందరూ ఈ మాట విని ముందు మీరు ఇష్యూ సాల్వ్ చేయండి తర్వాత మనం దీని గురించి ఆలోచిద్దామని చెప్పి వాళ్ళు అంటారు హీరో కూడా ఏం కాదు నేను ఇన్వెస్టిగేట్ చేసి ఇష్యూని క్లియర్ చేసి మీతో మళ్ళీ మీటింగ్ పెడతాను మీరు వెళ్ళిపోండి అని హీరో చెప్తాడు ఇంకో పక్క హీరోయిన్ డింగ్ లూజీ ఫ్యాంగ్ నలుగురు కలిసి దీని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు డింగ్ ఏమో అందరినీ తిడుతూ ఉంటుంది వీళ్ళు అసలుకి బుద్ధి లేదా ఇలా ఎలా కమెంట్స్ చేస్తారు నాకు అసలు చాలా కోపం వస్తుంది అని చెప్పి డింగ్ అంటూ ఉంటుంది వాళ్ళందరూ ఫైనల్గా ఏం డిసైడ్ అవుతారంటే హీరోయిన్ని అఫీషియల్గా తన అకౌంట్లో ఒక పోస్ట్ చేయమని చెప్తారు హీరోయిన్ ఇలా పోస్ట్ చేస్తుంది నిజం చెప్తున్నాను నేను కాపీ రైట్ యూజ్ చేయలేదు ఇదంతా నా ఒరిజినల్ వర్షన్ అని చెప్తుంది అయినా కూడా ఆ పోస్ట్ కింద అందరూ నెగిటివ్ కమెంట్సే పెడుతూ ఉంటారు నువ్వు గా ఆ బుక్ని కాపీ చేశావు మిస్టర్లు మీరు తింత అస్సలు వర్క్ చేయకండి మీరు లాస్లోకి వెళ్ళిపోతారు అని చెప్పి ఇలా కమెంట్స్ చేస్తూ ఉంటారనమాట హీరోయిన్కి ఇక చాలా బాధేస్తుంది తన వల్ల అందరూ సఫర్ అవుతున్నారని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది ఇంకో పక్క మన హీరో తన సెక్రటరీని పిలిచి ఇలా అడుగుతూ ఉంటాడు ఫస్ట్ పోస్ట్ ఆ మార్కెటింగ్ అకౌంట్లో వాళ్ళే కదా ఈ కాపీ గురించి పోస్ట్ చేశారు దాని గురించి డీటెయిల్స్ అన్నీ కలుక్కో అలాగే ఏ బుక్ అయితే కాపీ రైట్ అంటున్నారో ఏ థాట్ త్రీ లైఫ్ టైమ్స్ ఆ బుక్ ఓనర్ ఎవరో కూడా అన్ని డీటెయిల్స్ నాకు కావాలి దీని గురించి మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి అని హీరో చెప్తాడు తన సెక్రటరీ ఓకే నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను అని చెప్తాడు హీరోయిన్ చాలా బాధలో ఉందని చెప్పేసి మన డింగ్ డింగే హీరోయిన్ని ఫ్లాట్ దాకా తీసుకొస్తుంది అక్కడికి వెళ్ళి చూస్తే మన హీరో కూడా అక్కడే ఉంటాడు డింగ్ హీరోయిన్తో ఇలా చెప్తుంది నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు కాబట్టి మేమిద్దరం నీకు సపోర్ట్ చేస్తాం మా బ్రదర్ నీకు డిన్నర్ ఈరోజు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాడు సో నీ కోసం ఈరోజు మా బ్రదరే ప్రిపేర్ చేస్తాడు అని డింగ్ చెప్తుంది ఇక మన హీరో కూడా హీరోయిన్ ఫ్లాట్కి వెళ్ళిపోయి అక్కడే అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు డిన్నర్ డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత ముగ్గురు కూర్చొని తింటూ ఉంటారు మన హీరోని హీరోయిన్కి మీట్ కట్ చేయడంలో ఇంకా దాంట్లో సాల్ట్ వేయడంలో తినే అప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇదంతా చూసి డింగ్ డింగ్ ఏమంటుందంటే నాకు చేయడానికి ఎవరు లేరు అందరూ హీరోయిన్కే చేస్తున్నారు అని చెప్పేసి తను సరదాగా అంటుంది డిన్నర్ అయిపోయిన తర్వాత డింగ్ డింగ్ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక హీరో హీరోయిన్ ఇద్దరు వరండాలో వాక్ చేస్తూ డోర్ వరకు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు హీరోయిన్ నేను అసలు ఈరోజు డిన్నర్ చేయకూడదు అనుకున్నాను మీరే నాకు చేసి పెట్టారు చాలా థ్యాంక్ యూ అని హీరోయిన్ చెప్తుంది నా వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు నాకేం నచ్చట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు దీనికి సొల్యూషన్ ఏంటో అని హీరోయిన్ బాధపడుతూ ఉంటే హీరో నువ్వేం బాధపడుకో అంతా నేను చూసుకుంటాను నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను నీ సైడ్ నుండి ఏ తప్పు లేదు ఎప్పటికీ నేను నీ సైడే నిన్నే నమ్ముతాను అని హీరో చెప్తాడు హీరోయిన్ ఫీల్ అయిపోయి థ్యాంక్ యూ చెప్తుంది హీరో ఫ్లాట్ ఫ్లాట్లోకి వెళ్ళిపోగానే ఇంతలో హీరోకి తన సెక్రటరీ కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు నేను కనిపెట్టాను ఆ మార్కెటింగ్ టీం వెనక ఎవరున్నారో డాజియాంగ్ పిక్చర్స్ వాళ్ళే ఉన్నారు సో కన్ఫామ్గా ఆ బుక్ ఒక కూడా వాళ్ళ టీం అయి ఉంటారు అని హీరో సెక్రటరీ చెప్తాడు హీరో వెంటనే అయితే జియాంగ్తో నాకు ఒక మీటింగ్ అరేంజ్ చేయని చెప్తాడు నెక్స్ట్ డే జియాంగ్ని మీట్ అయ్యి హీరో డైరెక్ట్గా అడిగేస్తాడనమాట మీ మార్కెటింగ్ ఫామ్స్ నుండే ఫస్ట్ టైం ఆ పోస్ట్ అనేది రిలీజ్ అయింది నిజం ఒప్పుకోండి నేనైతే హీరోయిన్ నమ్ముతున్నాను తన సైడ్ నుండి కన్ఫామ్గా కాపీరేట్ ఇష్యూ అయితే రాలేదు అదంతా తన ఓన్ క్రియేషన్ తన సైడ్ నుండి రాలేదంటే అది కన్ఫామ్గా మీ సైడ్ నుండి అయి ఉంటుంది మీరు కనుక ఒప్పుకోకపోతే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని హీరో చెప్తూ ఉంటాడు మీరు అర్జెంటుగా మీరు ఏదైతే ఆ మార్కెటింగ్ ఫామ్స్లో పోస్టులు పెట్టారో ఆ పోస్ట్లన్నీ డిలీట్ చేయండి అంటే జియాంగ్ అసలు మీరెందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు అయినా మీరు చెప్పినట్టు ఆ పోస్ట్లు డిలీట్ చేసినా కూడా ఆల్రెడీ ఆ మాట ట్రెండింగ్ అయిపోయింది అందరికీ తెలిసిపోయింది దానివల్ల మీరేం లాభపడరు అని జియాంగ్ చెప్తాడు అలాగే మీరు ఇష్యూని సాల్వ్ చేద్దామని ఎంత ట్రై చేసినా కూడా ఫైనల్లీ మీ కంపెనీ షేర్ హోల్డర్స్ ఏ డ్రీమ్ ఫర్ యూ నావెల్కి ఫిల్మ్ తీయడానికి వాళ్ళు కన్ఫామ్గా ఒప్పుకోరు మీరు ప్రొడ్యూసర్గా ఉండడానికి అని హీరోకి చెప్తూ ఉంటాడు మన హీరోకి ఇక చాలా కోపం వస్తూ ఉంటుంది జియాంగ్ సరే అయితే మీరు చెప్పినట్టే ఆ పోస్ట్లు అయితే డిలీట్ చేస్తాను అది ఆల్రెడీ ట్రెండింగ్ అయింది కాబట్టి నేనైతే ఏం చేయలేను అని చెప్తాడు ఇక హీరో అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు హీరోని ఇలా క్వశ్చన్ చేస్తాడు ఎందుకు నువ్వు ఆ నావల్ని ఫిల్మ్ తీయాలనుకుంటున్నావు అది లాస్ అవుతుందని తెలియదా నీకు అంటే హీరో లాస్ అయితే కన్ఫామ్గా అవదు అన్నీ నేను మైండ్లో పెట్టుకొని డిసిషన్ తీసుకున్నాను ఫ్యూచర్ గురించి నేను ఆలోచించాను అని హీరో చెప్తాడు అలాగే మన సైడ్ నుండి రొమాంటిక్ పిక్చర్స్ ఏమీ రాలేదు కాబట్టి ఆ కూడా ఎక్కువ మన సైడ్ వస్తారు ఇలాంటి పిక్చర్స్ తీసినా కూడా అని హీరో చెప్తే వాళ్ళ నాన్నగారు ఆ నావెల్ కాపరేట్ ఇష్యూ ఉంది కదా దాని గురించి ఏంటి అంటే హీరో దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను అంటాడు అప్పుడే వాళ్ళ నాన్నగారు ఇలా అంటారు దాని వెనుక కన్ఫామ్ గా ఎవరో మాస్టర్ మైండ్ ఉంటారు ఆ మాస్టర్ మైండ్ని నువ్వు ఎలాగో పట్టుకోలేవు సో ఫ్రెండ్ ఉండి ఒకరు నడిపిస్తూ ఉంటారు వాళ్ళని నువ్వు పట్టుకోవచ్చు కదా అని వాళ్ళ నాన్నగారు ఇలాంటి ఒక సజెషన్ హీరోకి ఇస్తాడు హీరో ఇక దాని గురించి ఆలోచిస్తాడు హీరో చెప్పాక కూడా డాజియాంగ్ పిక్చర్స్ వాళ్ళు ఎథౌట్ త్రీ లైఫ్ టైమ్ బుక్ ఆతర్కే సపోర్ట్ చేస్తారు ఇదంతా చూశాక హుయాన్కి హీరోయిన్కి డింగ్ డింగ్కి చాలా కోపం వచ్చేస్తుంది అప్పుడే హుయాన్ ని ఒక క్వశ్చన్ అడుగుతుంది అవును నువ్వు గ్రాడ్యుయేషన్ చేసే అప్పుడు ఇదే స్క్రిప్ట్ని రాస్తూ ఉండేదానివి కదా కాలేజ్లో కూడా ఆ స్క్రిప్ట్ ఓషన్ ఏమైంది అంటే హీరోయిన్ అది మిస్ అయింది ఎక్కడికి వెళ్ళిపోయింది నాకు తెలియదు అని చెప్తుంది హుయాన్ సరే అయితే ఇంకొక సొల్యూషన్ దీని గురించి ఆలోచిద్దామని అంటుంది ఇంకో పక్క హీరో మళ్ళీ అందరు షేర్ హోల్డర్స్తో మీటింగ్ అరేంజ్ చేసి ఇలా అనౌన్స్ చేస్తాడు నేను ఈ నవెల్ ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నానంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి లాంగ్ పర్స్పెక్టివ్ ఆలోచించి డిసిషన్ తీసుకున్నాను అంతేకాని హీరోయిన్తో నేను క్లోజ్ అని కాదు ఫ్యూచర్లో ఫిల్మ్ తీసాక ఈ నావల్ గురించి కంపెనీకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే నేను రిజైన్ చేస్తాను అని చెప్పి ఇలాంటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాడు మన హీరో అందరూ ఇక షాక్ అయిపోతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఏంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్